గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి ఆవరణలో విధిక్కుల్లో నీళ్ల తొట్టులు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహం కొలకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్లు కొరకు కూడా సంప్రదించగలరు టాపిక్లోకి వెళ్లే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అన్ని సోషల్ మీడియాస్లో మా వీడియోస్ని సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఈ ఇల్లు వచ్చేసి తూర్పు రోడ్డు కలిగినటువంటి ఇల్లు తూర్పు ప్రహరీ గోడ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చేసి తూర్పు ప్రహరీ గోడకి ఆగ్నేయములలో ఇక్కడ పక్కన కనిపిస్తుంది మీకు ఈ డోర్ ఇది కనిపిస్తుంది బాత్రూమ్ అనమాట అయితే ఈ బాత్రూమ్కి తూర్పు ప్రహరీ గోడకు మధ్యలో కొంత గ్యాప్ వచ్చేసింది ఒక రెండు అడుగు రెండున్నర మూడు అడుగులు ఈ గ్యాప్లో చక్కగా అడ్డగోడ పెట్టేసేసి ఒక నీళ్ళ తొట్టిలాగా ఏర్పాటు చేసేసుకున్నారు ఏ ఫేసింగ్ అయినా సరే ఈ విధంగా ఇది తూర్పు ఫేసింగ్ కాబట్టి ఆగ్నేయంలో అవకాశం వచ్చింది తర్వాత కొంతమందికి ఉత్తరం ఫేసింగ్లో వాయువ్యో అవకాశం ఉంటుంది కొంతమందికి పడమన ఫేసింగ్లో నైరుతుల అవకాశం ఉంటుంది అదే పడమన ఫేసింగ్లో ఉన్నప్పుడు కొంతమంది కూడా పెట్టుకుంటుంటారు ఏ ఫేసింగ్లో ఉన్నా కూడా కొంతమంది ఫేసింగ్తో పని లేకుండా ఈశాన్యంలో కూడా పెట్టుకున్నటువంటి సందర్భాలు నీళ్ల తొట్టి కాబట్టి ఒక్కొక్క ప్లేస్లో ఉన్నప్పుడు వీటి నుంచి ఒక్కొక్క చెడు ఫలితాలు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ విధంగా ఆగ్నేయ భాగంలో నీళ్ల తొట్టి ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి ఆగ్నేయ మూలలో మనం వాటర్ ఎప్పుడైతే ఈ విధంగా ట్యాంకి కట్టేస్తామో దాని నుంచి ప్రాబ్లం అనేది ఉంటుంది మనీ రొటేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటుంది పిల్లలు సరైనటువంటి జాబ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆర్థికంగా ఎక్కువగా సతమై సతమతం అయిపోయేటువంటి పరిస్థితి ఇదే నీళ్ళతో వాయువ్యంలో ఉంటే ఆర్థికంగా కొంత బలం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా అనవసర ఖర్చు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది తర్వాత కోర్టుకు సంబంధించి లేదా బ్యాంకుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కొంత ఉండడానికి అవకాశం ఉంటుంది నైరుతిలో ఉన్నప్పుడు యజమాని పని మీద దృష్టి పెట్టకుండా ఖాళీగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది పిల్లలు కూడా ఉన్నతిలో వాళ్ళు చేసేటువంటి పనిలో ఉన్నతి లేకుండా ఎప్పుడు కూడా ఉన్నతి కోసం ప్రయత్నిస్తూ 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 ఎప్పుడు పోరాడుతూనే ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ఈ విధంగా నీళ్ల తొట్టులు ఇంటి ఆవరణలో విధిక్కుల్లో మూలల్లో వచ్చినప్పుడు అసలు మూలల్లో విధిక్కుల్లో మనం ఎక్కడ కూడా నీళ్ల తొట్లు పెట్టకూడదు ఈ విధంగా ఫిజికల్ కన్స్ట్రక్షన్ ఒకవేళ పెట్టుకోవాలి అని అనుకుంటే రిమూవబుల్ టైప్ పెట్టుకోవాలి మనకి ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటుంటాయి తర్వాత సిమెంటుతో చేసినటువంటి నీళ్ల తొట్లు ఉంటుంటాయి కాబట్టి అలాంటివి యూస్ చేసుకోవటం వల్ల ఇబ్బంది లేదు కానీ ఈ విధంగా మూలని డైరెక్ట్గా నీళ్ళ లాగా వాడకూడదు కొంతమంది ఈశాన్యంలో కూడా నీళ్ల తొట్టి వాడుతుంటుంటారు అక్కడ నీళ్ళ తొట్టి వాడటం వల్ల చిన్నపిల్లలకి ఎక్కువగా సమస్యలు రావటం ఈశాన్యం చిన్నపిల్లలకి సంబంధించి నైరుతి ఇంటి యజమానికి సంబంధించి తర్వాత ఎదుగుతున్నటువంటి పిల్లలకి ఏదైతే నెక్స్ట్ తరం యజమాని ఉంటారో వాళ్ళకు సంబంధించి కాబట్టి ప్రతి చోట కూడా మనకి ప్రతి ఒక్క మూలలో కూడా ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి తొట్టి నిర్మించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ నీళ్ళ తొట్టిగా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు పెద్ద ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు అయితే దాన్ని సపరేట్గా నిర్మించుకొని అక్కడ కొంత చేసుకోవచ్చు ఇలా తక్కువ తక్కువ ప్లేసెస్ ఉన్నప్పుడు మాత్రం ఫిజికల్ కన్స్ట్రక్షన్ కాకుండా రిమూవబుల్ టైపు నీళ్ళ డ్రమ్ములు కావచ్చు నీళ్ళ తొట్టులు కావచ్చు సిమెంట్ తొట్లు కావచ్చు వాటిని భూమి పైన వాడుకోవడం వల్ల మనకి ఫ్లోరింగ్ పైన వాడుకోవడం వల్ల అక్కడ మీరు పెట్టుకున్నా కూడా దాని నుంచి ఎటువంటి చెడుపులతో వండకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్